హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్ ఈరోజు నేను ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే నేను గోంగూర చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దానికోసం నేను గోంగూరని కడిగి వేయించుకుంటున్నాను ఇంకా అలాగే ముందుగానే గో ఈ దీంట్లోకి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కొంచెం చింతపండు వేసి వేయించుకొని పక్కన పెట్టుకొని ఇవి ఇవ్వాలన్నమాట రెండింటిని ారటానికి టైం పడుతుందండి మనం మిక్సీ వేయాలంటే మంచిగా గోంగూరను ఆ మసాలా ఆరిపోవాలన్నమాట ఆయిల్లో వేసి వేయించానండి రెండింటిని అది ఆరేలోపు నేను తలకి హెన్నా పెట్టుకుందామని ముందు రోజు నైటే హెన్నా పౌడరు అందులో కాషను యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట మార్ నిన్న నైటే అంటే ఈరోజు పెట్టుకుంటే నిన్న నైట్ ఇంకా నేను ఈరోజు పెట్టుకుంటున్నాను పెట్టుకునే ముందు అందులో కొంచెం ఇసు ఉసిరికాయ పౌడర్ యాడ్ చేశానండి ఉసిరికాయ పౌడర్ కూడా న్యాచురల్ బ్లాక్నెస్ ఇస్తుంది మంచి స్మూత్నెస్ ఇస్తుంది అనమాట కండిషనర్ లాగా పనికి వస్తుంది అనమాట అందుకని అది యాడ్ చేశాను ఇంకా అలాగే కొంచెం రెడ్ షేడ్ వస్తుంది అనమాట బీట్రూట్ వేసుకుంటే నాకు ఆ కలర్ నచ్చుతుందండి ఆ రెడ్ షేడ్ అందుకని నేను బీట్రూట్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఏం లేదండి చిన్న పీస్ బీట్రూట్ తీసుకొని మంచిగా మిక్సీ జార్లో మనం చట్నీస్ వేసుకుంటాం కదా ఆ జార్లో యాడ్ చేసి ఇలా వస్తుంది అనమాట అప్పుడు దాన్ని ఇలాగ ఇందులో ఒక స్ట్రైనర్లో వేసుకొని ప్రెస్ చేసుకున్నామంటే జ్యూస్ వచ్చేస్తుంది ఆ జ్యూస్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టేసుకోవటం అదొక రకం రెడ్ షేడ్ ఎంత చాలా బాగుంటుంది మంచి షైనింగ్ ఉంటుంది అనమాట ఈ రెడ్ షేడ్ వచ్చిన తర్వాత అందుకని నేను ఇది యాడ్ చేసుకుంటాను నాకు వైట్ హెయిర్ వచ్చినాయండి అందుకని నేను టిడికాషన్ ఇవన్నీ ముందే కలిపి పెట్టుకొని ఈ కలర్ యాడ్ చేసుకొని పెట్టుకుంటున్నాను వైట్ హెయిర్ రావడానికి రీజన్స్ కూడా చాలా ఉంటాయండి తొందరగానే వచ్చేస్తున్నాయి ఇప్పుడు నాకైతే దాదాపుగా టెన్త్ క్లాస్ నుంచే వచ్చేసినాయి మనం వాడే షాంపూస్ వీటన్నిటి వల్ల వస్తాయండి ప్రాబ్లం ఏమి ఉండదు ఆ కలర్ యూస్ చేయకుండా ఇలా హెన్నాస్ పెట్టుకుంటే బెటర్ అనమాట కలర్స్ యూస్ చేసామంటే ఇంకా మిగతా హెయిర్ కూడా వైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి అందుకని నేనైతే హెన్నా పెట్టుకుంటాను ఓకే వైట్ అని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి చాలా మందికి వస్తూనే ఉన్నాయి అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అయితే ఎందుకంటే ప్రతి ఒక్కరికి చిన్నోళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి బట్ నా సజెషన్ ఏంటంటే కలర్ మాత్రం యూస్ చేయకుండా వే ట్రై చేయడానికే అంటే హెన్నా అట్లీస్ట్ హెన్నా పెట్టుకుంటే బెటర్ అండి మరీ వైట్గా కనిపించకుండా కొంచెం కలర్ షేడ్ అవుతాయి ఇంకా దీని తర్వాత ఇంకొకటి కూడా ఉందండి నేను అది నెక్స్ట్ చూపిస్తాను బ్లాక్ అవ్వటానికి ఇప్పుడైతే హెన్నా పెట్టుకుంటున్నానమాట ఇది మనం కావాలంటే హెన్న గోరింటాకు లీవ్స్ తెచ్చుకొని మనం డ్రై చేసుకొని అయినా పౌడర్ చేసి పెట్టుకొని యూస్ చేయొచ్చు అనమాట న్యాచురల్గా ఇంకా మీరు కావాలంటే అలా డ్రై చేయండి డైరెక్ట్గా పచ్చిది పెట్టుకోకూడదు అంటండి ఎందుకంటే అందులో ఉండే కొన్ని యాసిడ్స్ మనకి డైరెక్ట్గా పెట్టుకుంటే హామ్ అంట హెయిర్కి అందుకని పౌడర్ చేసి పౌడర్ ఫామ్లో పెట్టుకుంటేనే మంచిదంట అందుకని మనం డైరెక్ట్ న్యాచురల్ది దొరికినప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నారంటే మంచిగా మనకి ఎఫెక్ట్ ఏం లేకుండా ఇంకా కెమికల్ లేకుండా పెట్టుకోవచ్చు అనమాట నేను నార్మల్గా అంటే పార్లర్ స్టైల్లో కాదండి నార్మల్గానే మనం ఆయిల్ అప్లై చేసుకున్నట్టు మొత్తం హెయిర్ మొత్తానికి అప్లై చేసుకుంటున్నాను పార్లర్ స్టైల్లో పెట్టుకున్నామంటే ఇంకా పర్ఫెక్ట్గా అన్నమాట అంటే ప్రతి ఒక్క హెయిర్కి వస్తుంది మీకు అది కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను నేను ఆల్రెడీ ఒకసారి ఎలా అప్లై చేసుకోవాలో చూపించాను కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసి ఆ స్టైల్లో అప్లై చేసుకోండి అలా అప్లై చేసుకున్నారంటే హెయిర్కి ఇంకా బాగా హెన్న అనేది వస్తుంది అనమాట ఈ హెన్న పెట్టుకోవటం వల్ల ఓన్లీ హెయిర్ కలర్ చేంజ్ అవటమే కాదండి న్యాచురల్గా మాయిశ్చర్ కూడా పనికి వస్తుంది అనమాట స్మూత్గా ఉంటాయి హెయిర్ అనేది ఇప్పుడు నేను హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేసేసుకున్నాను నేను మీ దగ్గర గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ వేసుకొని అప్లై చేసుకోండి హ్యాండ్స్ కలర్ రాకుండా ఉంటాయి నేను ఒక హ్యాండ్కే వేసుకున్నాను నా దగ్గర గ్లౌజ్ లేదు కవర్ వేసుకున్నాను అనమాట ఇంకా నేను మొత్తం ముడి వేసేసుకున్న తర్వాత పైను పై నుంచి కూడా అప్లై చేసేసుకున్నాను ఇప్పుడు పైన ఇంకొక కవర్తో కవర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మాయిశ్చర్ బయటకు పోకుండా హెయిర్ మంచి కలర్ రావటానికి ఇలా పెట్టుకున్నామంటే డ్రై అయిపోకుండా మంచిగా కలర్ అనేది మన హెయిర్కి పడుతుంది అనమాట మీరు కూడా కంపల్సరీ హెయిర్ ప్యాక్ వేసుకో అన్న కానీ ఏదైనా ప్యాక్స్ వేసుకున్నాక ఇలా కవర్ వేసుకోండి ఇలా వేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత నేను ఇంకా హెడ్ బాత్ చేస్తాను హెడ్ బాత్ వచ్చేసి నార్మల్ వాటర్తో నేనండి అంటే షాంపూ కానీ లేకపోతే ఏమి కుంగుడికాయలు ఏమి యూజ్ చేయట్లేదు అనమాట ఓన్లీ షాంపూతో వరకే నేను హెడ్ బాత్ చేస్తాను ఇంకా అది పెట్టేసుకున్నాక మన ఫేస్కి ఏమైనా ఎక్స్ట్రా అయితే దాన్ని టిష్యూతో మంచిగా క్లీన్ చేసుకోండి నా హే హ్యాండ్స్ చూసిన చూసారా ఈ హ్యాండ్ అసలు కలర్ అనేది రాలేదు మీరు ఉంటే అలా వేసుకోండి ఇంకా అది పెట్టేసుకున్నాక నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేసేసానండి ఎందుకంటే అది ఆరేలోపు మనం పని చేసేసుకున్నామంటే అది ఆరిపోతుంది మనకి దానికోసమే ప్రత్యేకంగా టైం స్పెండ్ చేయాల్సిన అంటే ఆరిన వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి నేను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నేను వచ్చేసి బెండకాయ ములక్కాడ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను గోంగూర చట్నీ చేశా కదా అది ఆరి ఆరి ఉంటుంది ఇప్పటికీ దాన్ని కూడా మిక్సీ వేస్తాను ఈ పులుసు కోసం ఫస్ట్ ఆయిల్ పెట్టేసి పోపు దినుసులు వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి అవి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను ఇవన్నీ మంచిగా పేస్ట్ వేసిన తర్వాత మంచిగా వేగినవి అనుకున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా యాడ్ చేశానండి నేను బెండకాయలు వచ్చేసి ఒక సిక్స్ తీసుకున్నాను ఇంకా ములక్కాడ వచ్చేసి ఒక ఫుల్ ములక్కాడ తీసుకున్నాను రెండింటినీ కూడా వేసి మంచిగా వేయించుకోవాలి అంటే కొంచెం ఈ ఈ వెజిటేబుల్స్లో నుంచి రా పోయి కొంచెం అనేది తగ్గుతుంది వేగితే ఇప్పుడు అందులో రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఎక్కువ పులుసుల్లో అయితే రాక్ సాల్టే యూస్ చేస్తానండి అదే మంచిది కదా అందుకని ఫ్రైస్లో అయితే కలవదు కాబట్టి నార్మల్ సాల్టే యూస్ చేస్తాను ఇంకా పసుపు కారం కూడా సరిపడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ చాలా పచ్చిమిర్చి వేసాను మీరు చూసే ఉంటారు అందుకని కారం అనేది ఒక హాఫ్ స్పూనే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే సరిపోతుంది అనమాట అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నామంటే అసలు కారం కూడా వేసుకునే అవసరం ఉండదు ఇప్పుడు అవన్నీ మంచిగా వేయించుకోండి ముందే కారం వేసుకున్నామంటే చింతపండు వేయకముందే అదొక పచ్చ స్మెల్ రాకుండా ఉంటుందండి అవి వేగిపోయిన తర్వాత నేను చింతపండు నానబెట్టుకున్నాను ముందుగానే దాంట్లో నుంచి చింతపండు గుజ్జును కూడా పిండుకొని యాడ్ చేసుకుంటున్నాను చింతపండు అనేది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా యాడ్ చేసుకున్నానండి అంత అంత నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను అంతే దాంట్లో వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ పులుసులో చింతపండు పులుసు పోసిన తర్వాత ఇంకొక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి కరివేపాకు ఒక రెబ్బ మొత్తం వేసి కరివేపాకు రెమ్మతో సహా వేసానండి మంచి ఫ్లేవర్ దిగుతుంది అనమాట అందుకని ఇంకా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఇప్పుడు ఇవి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి మనకి ఆ ముక్క ఉడికిందంటే రెడీ అయిపోయిద్దండి మీరు కావాలంటే టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఒంగూర ఆరిపోయిందండి మిక్సీ వేసుకొచ్చుకున్నాను ఇలా ఉందన్నమాట సో ఈ లోపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి దాని తర్వాత చారు కూడా అయిపోయింది కర్రీ మొత్తం ప్రిపేర్ చేయడం అయిపోయిందండి టైం కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు నేను వాష్ చేసుకొచ్చుకుంటాను నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకొచ్చుకున్నాను వాటర్ చూసారు కదా వాష్ చేసుకొచ్చుకున్నాను చూస్తే కలర్ ఫేల్ ఇస్తుందేమో కొంచెం రెడ్ షేడ్లో వస్తాయి మనం వన్ డే ఆగి ఆయిల్ పెట్టుకొని తర్వాత షాంపూతో చేస్తే సరిపోతుంది సో మేము ప్రిపేర్ చేయడం కూడా అయిపోయింది కదా లంచ్ తినేసాను అనమాట ఇప్పుడు నేను ఒకటి చేస్తున్నాను అదేంటో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఇందాక గోంగూర పచ్చడి ప్రిపేర్ చేశాను కదా ఆ గోంగూర కట్ చేసుకున్నాక ఇవి మిగిలిపోయినాయి అందుకని మనం వీటిని నాటడానికి వచ్చామన్నమాట నేను అదే చూపిస్తాను అన్నాను ఎందుకంటే గోంగూర అలా కట్ చేసుకున్నాక మనం ఆ మిగిలిపోయిన దానికి వేర్లు ఉంటే వాటిని పెట్టినా కానీ గోంగూర మనకు వస్తుందండి అందుకని నేను మా ఇంటి బయట ప్లేస్ ఉందనమాట అక్కడ ఆ ప్లేస్లో గోంగూరని నాటుదామని వచ్చానండి రెండు రెండు కలిపి నాటేస్తున్నాను ఖచ్చితంగా వస్తుందండి మీ దగ్గర ప్లేస్ ఉన్న కుండీలు ఉన్నా ట్రై చేస్తారు అని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను అనమాట కొంచెం చిన్న ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ చేయండి సరిపోతుంది హోల్ చేసేసి అందులో ఈ మొక్కలు నాటి మట్టి వేసేసారంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట నేను ఉన్నాయి కదా షాప్ నుంచి తెచ్చు అదే బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం కదా అవి ఉన్నాయి అందుకని వాటిని పెట్టి పెట్టి చూపిస్తున్నాను మీకు మీకు కూడా తెలుస్తుంది ఒకవేళ ఎవరికైనా ఇలా రా వస్తాయో రాదో తెలీదు అని ఐడియాలు లేని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి నాటుతో చూపిస్తున్నానండి ఎన్ మన హ్యాండ్తో వేసుకున్నవి వచ్చినాయంటే మనకి విపరీతమైన హ్యాపీనెస్ అనమాట ఆ హ్యాపీనెస్ అంటే ఏదైనా మనం పెంచుకున్నామంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది అది ఒక లీవ్ వచ్చిన ట్రెండ్ వచ్చినా కానీ అందుకని నేను కూడా అలా మనకి వీలైనా నాకు వీలైనంతగా నాకున్న ప్లేస్లో చిన్న చిన్నవి పెట్టుకుంటానికి ట్రై చేస్తూ ఉంటానండి మీకక్కడ నేను వెనక సైడ్ పెట్టాను కదా దానికి మన నాటేస్తాం కదా నాటిన తర్వాత వాటర్ చల్లేసేసి రోజు కొంచెం కొంచెం వాటర్ పోసామంటే సరిపోతుంది అనమాట మీకు నాటిన దానికి ముందు చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయా అవి గొంగూరనే అంతకు ముందు మా పక్కన వాళ్ళు కూడా పెట్టారనమాట ఆమె పెట్టింది వచ్చింది నేను కూడా అందుకనే ట్రై చేస్తున్నాను వచ్చింది అని చెప్పి నేను ఆ మొక్కలు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ప్రూఫ్ కోసము వస్తుంది అని కంపల్సరీ డెఫినెట్గా వస్తుందండి తప్పకుండా మీకు కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఈ గోంగూరని కూడా ట్రై చేయండి మెంతకూరుతో పాటు ఎందుకంటే మెంతికూర ఎంత ఫాస్ట్గా వస్తుందో గోంగూర కూడా అలాగే వస్తుందనమాట చాలా చాలా ఫాస్ట్గా వాటర్ మాత్రం ఆకుకూర మీద చల్లినట్టు వేసుకుంటే బెటర్ అండి ఇదిగో ఈ మొక్కలే అంతకుముందు పెట్టింది అనమాట ఆమె పెట్టి ఒక ఎయిట్ డేస్ అయింది అనుకుంటే టెన్ డేస్ అయింది అనుకుంటలే వచ్చేసినాయి ఎంత బాగున్నాయో కదా నా కూడా చూడగానే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను అందుకనే నేను కూడా పెట్టేశాను అక్కడ మేము అవి పెడతా ఉంటే మా ఇంటి దగ్గరికి ఒక ఆ వచ్చింది మేము ఏం చేస్తామంటే వాటర్ మిల్లన్ తిన్నాక దాని కింద వాటర్ మిల్లన్ తిన్న తర్వాత కింద ఉంటుంది కదా వైట్ కలర్లో అది పారేయకుండా తొక్కని పక్కన ప్లేట్లో పెట్టేసి ఉంచుతామండి మా ఇంటి దగ్గర ఎక్కువగా ఆవులు గేదెలు వస్తూ ఉంటాయి ఎవరు అంటే కొంతమంది వాళ్ళ మేపుకునేవి కూడా తిప్పుతూ ఉంటారు అవి వస్తాయి కొంతమంది బయటవి ఎవరు పెంచుకొనివి కూడా ఉంటాయి అవి వస్తాయి ఏవి వచ్చినా పెట్టచ్చులే అని ఉంచుతామండి అందుకని అవి పెడుతున్నాను అనమాట మీ దగ్గర కూడా ఆ ఫెసిలిటీ ఉంటే ఇలా మీ దగ్గర ఉన్నవి అరటి తొక్కలు కానీ ఇలాంటివి అన్నం మిగిలిపోయినా ఉంచండి అండి వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఏమీ బయట దొరకట్లే అంటే ఐ మీన్ హోటల్స్ అవి కూడా పెట్టట్లేదు కదా పాపం వీటికి కూడా ఏం దొరకదనమాట కనీసం హోటల్స్ ఉంటే వేస్ట్ అయినవి పారేస్తూ ఉంటారు ఇవి తింటూ ఉంటాయి వెజిటేబుల్స్ వేస్ట్ అయితే మార్కెట్ పెద్దగా మార్కెట్ పెట్టినప్పుడు తింటూ ఉంటాయి ఇప్పుడు మార్కెట్ కూడా తక్కువ పెడుతున్నారు బయట ఏమీ ఉండట్లేదు అందుకని చెప్పి మనం ఇంట్లోనే మనకు వేస్ట్ అయినవి ఉంచామంటే కనీసం అవి తినటానికి పనికి వస్తాయి అనమాట ఇలా మేము కట్ చేసి డైలీ మేము తిన్నప్పుడల్లా డెఫినెట్గా ఉంచుతామండి అవి పెడుతున్నామన్నమాట మా వారు పెడుతున్నారు అవి వచ్చినాయని చెప్పి అవి వచ్చిందని చెప్పి ఇంకా దానికి నీళ్ళు కూడా పెడుతున్నాడు తాగుతుందని కొన్ని కొన్ని ఏమో నీళ్ళు తాగితే కొన్ని కొన్ని తాగవు ఇవి అయితే తాగింది ఈవినింగ్ కూడా ఈ డాగ్ వస్తుందండి డైలీ మా దగ్గరికి ఏదో ఒకటి పెడతా ఉంటామన్నమాట రైస్ ఉంటే డెఫినెట్గా రైస్ పెడతాము రైస్ లేదనమాట అందుకని బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి పెడుతున్నాడు దీనికి పిల్లలు పిల్లలు పుట్టినాయనమాట పాపం ఎంత ఆకలితో ఉంటుంది కదా ఇప్పుడు బయట కూడా హోటల్స్ అవేం లేవు ఏం దొరకట్లేదు సో ఎవరు పెట్టరు కాబట్టి మనం ఇంట్లో పెంచుకునే వాటితో పాటు మీకు కుదిరితే బయట ఉన్న వాటికి కూడా పెట్టండి నేను అది చెప్పాలనే నేను ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ కూడా మేము పెడుతున్నామని కాదు ఎవరైనా తెలియని వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది కదా ఇప్పుడు ఆ వాటర్ మిలన్ అయితే పారేస్తాము బట్ అవి ఉంచామంటే పెట్టచ్చు అనే ఐడియా వచ్చిద్దేమోనని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట డస్ట్బిన్లో వేసామంటే కుళ్ళిపోయి పారేసి అవి తినేటప్పటికి ఎంతో టైం పడుతుందండి అందుకని మీరు పక్కనే ఉంచి కుదిరితే పెట్టండి ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి మీకు వీలుంటే బయట కొంచెం నీడు ఉంటే వాటర్ పెట్టండి అండి ఏదో ఒక పిట్టలో జంతువులో తాగుతాయి మర్చిపోకండి డాబా మీద ఉన్నా పెట్టండి జస్ట్ నేను అనుకున్నది మీతో షేర్ చేసుకున్నానండి అంతే ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అయిపోయిందనమాట మేము ఈవినింగ్ కొంచెం సేపు బయట కూర్చుంటూ ఉంటాము అలా నేను బయట కూర్చుంటే ఇంట్లోకి వచ్చి మా వారి వర్క్ చేస్తున్నారు ఏం ఎంతసేపు అయినా రావట్లేదు అని చూస్తే ఫైనల్గా ఇది ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట బొరుగుల మసాలా ఉంటుంది కదా అది సరేలే షూట్ చేద్దామని చెప్పి నేను షూట్ చేస్తున్నాను బొరుగులు కొన్ని అదే మరమరాలు కొన్ని తీసుకొని అందులో వేయించిన శనగపప్పు కొంచెం యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాడు ఇంకా ఇందులో టమాటోలు కూడా కట్ చేసి పెట్టుకున్నాడు అనమాట పక్కనే ఇంకా కారం కూడా యాడ్ చేస్తున్నాడు కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి అండి ఉంటే కొంచెం తక్కువ కారం యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు స్పైసీగా తినేవాళ్ళు అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి ఇంకా ఆనియన్స్ కూడా ఆనియన్స్ టమాటో కట్ చేసుకున్నాడు అనమాట ఇది చేసుకునేటప్పుడే నేను ఇంకా రావట్లేదు ఏందా అని చూస్తే ఇవి చేస్తూ ఉన్నాడు అవన్నీ వేసేసి అందులో ఇంకా హాఫ్ లెమన్ని కూడా పిండుకోండి బయట మనం తింటూ ఉంటాం కదా మసాలా మరమరాలు అలా ఉందన్నమాట ఇంకా మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవటమే బాగా కలిసే వరకు చేత్తో కలుపుకోనండి అప్పుడే మంచిగా మిక్స్ అవుతుంది ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా కలుపుకున్నామంటే ఇంకా మన మసాలా మురు మరమరాలు రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా సూపర్ ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈవినింగ్ పర్ఫెక్ట్గా స్నాక్గా కూడా సెట్ అవుతుంది ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ ఎంజాయ్